హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కరోనా మహమ్మారి కారణంగా బ్యాంకుల కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది నిజానికి మహమ్మారికి ముందే కొన్ని సహకార బ్యాంకులు ఇబ్బందుల్లో పడిపోయాయి కొన్ని షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకుల పనితీరు సైతం గాడి తప్పింది దీంతో ఆయా బ్యాంకుల ఖాతాదారుల ప్రయోజనాలను సంరక్షించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఈ నేపథ్యంలో బ్యాంకులలో ఎక్కువ పొదుపు చేస్తున్న వారు తమ డిపాజిట్లు సురక్షితంగా ఉన్నాయా లేదా అని ఆందోళన చెందుతున్నారు ఈ సమస్య ఎదురు కాకుండా ఉండాలంటే పొదుపు చేయడానికి ముందే డబ్బును బ్యాంకు డిపాజిట్లలో ఎలా సురక్షితంగా పెట్టుబడి పెట్టాలో గుర్తించాలని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు బ్యాంకులో పెద్ద మొత్తంలో డబ్బులు దాచుకునే వారు ఒకే బ్యాంకును ఎంచుకోకూడదని కొందరు సలహాలు ఇస్తున్నారు బ్యాంకు దివాలా తీస్తే ఖాతాదారులు నష్టపోవాల్సి ఉంటుంది చాలా మంది బ్యాంకు బ్రాంచ్ ఇంటి దగ్గరగా ఉందనో లేక అక్కడి ఉద్యోగులు ఇతర బ్యాంకుల కంటే ఎక్కువ సహాయపడతారనో భావిస్తూ ఉంటారు డిజిటల్ టెక్నాలజీకి దూరంగా ఉండేవారు సీనియర్ సిటిజన్లు ఈ పద్ధతిని అనుసరిస్తారు మీ డిపాజిట్లను మూడు నాలుగు బ్యాంకుల్లో వివిధ పథకాల్లో పెట్టుబడి పెట్టాలి అని ప్రైవేట్ బ్యాంకులైనా ప్రభుత్వ బ్యాంకులైనా పర్వాలేదు వీటిలో ఏదైనా ఒక బ్యాంకు ఇబ్బందుల్లో పడితే ఇతర బ్యాంకులోనే డబ్బు భద్రంగా ఉంటుంది సంబంధిత డిపాజిట్ల నుంచి ఆదాయం కూడా వస్తుంది చాలామంది కస్టమర్లు ఒకే బ్యాంకులో తమ డబ్బును పొదుపు చేస్తూ ఉంటారు అలాంటి సమయాల్లో ఏదైనా బ్యాంకు దివాలా తీస్తే ఆదాయం తగ్గిపోవడమే కాకుండా డబ్బుల పరంగా కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది అందుకే ఒకే బ్యాంకులో కాకుండా పొదుపులో కొంత భాగాన్ని వేరే అకౌంట్కు మళ్లించడం మంచిది అంటున్నారు నిపుణులు అయితే బ్యాంకింగ్ వ్యవస్థ ఒక వ్యాపారం లాంటిది కొన్ని సందర్భాలలో వ్యాపారాల్లో నష్టపోవడం సహజం ఇది బ్యాంకులకు కూడా వర్తిస్తుంది మామూలుగా ఒక బ్యాంకు నిర్దిష్ట వడ్డీ రేటుతో డబ్బు తీసుకుంటుంది ఈ డబ్బును అధిక వడ్డీ రేటుతో ఖాతాదారులకు అప్పు ఇస్తుంది అయితే బ్యాంకులకు రావాల్సిన డబ్బు ఆగిపోతే ఆ ప్రభావం కస్టమర్ల అందరిపై పడుతుంది ఈ సందర్భంలో డిపాజిట్లలో కొంత భాగాన్ని బ్యాంకులు తిరిగి చెల్లించకపోవచ్చు ఒక బ్యాంక్ దివాలా తీసే దశకు చేరుకున్నప్పుడు ఆర్బీఐ దాన్ని మరో బ్యాంకులో విలీనం చేస్తుంది ఇలా బ్యాంక్ దివాలా తీసినప్పుడు ఆ బ్యాంకులో చేసిన డిపాజిట్ల ఉపసంహరణపై ఆర్బీఐ పరిమితులు విధిస్తుంది ఈ సమస్యలన్నీ ఎదురవ్వకుండా జాగ్రత్త పడాలి అన్ని అవసరాలకు ఒకే బ్యాంక్ ఒకే అకౌంట్పై ఆధారపడడం తగదని ఇలాంటి ఉదాహరణలు నిరూపిస్తున్నాయి సహకార బ్యాంకులు చిన్న ప్రైవేట్ బ్యాంకులు డిపాజిట్లపై ఎక్కువ వడ్డీని అందిస్తాయి అయితే డిపాజిట్ల నుంచి తీసుకునే డబ్బుతో ఈ బ్యాంకులు ఎలాంటి వ్యాపారాలు చేస్తున్నాయనే అంశంపై పారదర్శకత ఉండదు రాజకీయ అంశంపై రాజకీయ నాయకులు సమాజంలో పలుకుబడి ఉన్నవారు ఇలాంటి బ్యాంకులకు నడుపుతారు సహకార బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న లోపాలను వీరు అవకాశంగా మలుచుకునే అవకాశం ఉంటుంది వీటిపై ఆర్బీఐ నియంత్రణ సైతం పరిమితంగానే ఉంటుంది అందువల్ల ప్రధాన వాణిజ్య బ్యాంకుల కంటే డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లు ఇచ్చినప్పటికీ ఇలాంటి బ్యాంకులకు దూరంగా ఉండడం మంచిది అయితే కస్టమర్లు డిపాజిట్ల విషయంలో బ్యాంకుల హిస్టరీని సైతం పరిగణలోకి తీసుకోవడం మంచిది కొన్ని బ్యాంకులు మొండి బకాయిలతో ఇబ్బంది పడుతుంటాయి తొంభై రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం తిరిగి చెల్లించని రుణాలను మొండి బకాయిలు అంటారు కొన్ని ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకులు వీటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి బ్యాంకుల బ్యాడ్ లోన్స్ రేటు వివరాలు ఇంటర్నెట్లో లభిస్తాయి ఈ రేటు అధికంగా ఉండే బ్యాంకుల్లో డిపాజిట్లు చేయాలనుకోవడం మంచి ఆలోచన కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు ఇలాంటి ఆర్థిక పరమైన బ్యాంకింగ్ విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకుని డిపాజిట్లు చేయడం మంచిది అంటున్నారు ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి